మనుష్య తరాల బాగు కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల కేంద్రంలో ప్రకృతి వనానికి శంకుస్థాపన చేసి ఆరవ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కడతాల్ నుండి మక్తమందారం మీదుగా తలకొండపల్లి వరకు 20,40,000 వ్యయంతో నిర్మించబోయే ఆర్ఎన్బి రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్లు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు జయపాల్ యాదవ్ గారు చెప్పిన కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను. మా పత్రికా సోదరులందరూ ఇక్కడే ఉంటారు, ఆల్మోస్ట్ ఒక పేజ్ అయిపోతుంది అనుకుంటా మొత్తం రాయాలంటే. సో కంప్లీట్ గా తను చేయాలనుకున్నవి చేసినవి చేయబోయేవి చాలా ప్రణాళికబద్ధంగా చెప్పినారు మన శాస్త్రసభ్యులు గారు. తప్పకుండా వాటి అన్నింటి కూడా పూర్తి చేయించడానికి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయన్నారు. వాటి పూర్తి చేయించడానికి భవిష్యత్తులో కావాల్సిన అభివృద్ధికి సంపూర్ణ సహకారం మా తరఫున ఉంటుందని మరొక్కసారి మీకు అందరికీ కూడా నొక్కి వక్కానిస్తా ఉన్నాను. శాస్త్రసభ్యులు స్థానికంగా ప్రతి గ్రామ పంచాయతీతోని ప్రతి తాండాతోని టచ్ లో ఉన్నారు కాబట్టి వారికి ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలి ఏం కావాలనేది స్పష్టంగా తెలుసు కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నాం. దాన్ని తప్పకుండా చూచ తప్పకుండా ముందు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రోడ్డు సంబంధించి కొంత పెండింగ్ జరిగింది, దాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో ఈరోజు చాలా మంది కరోనా ఉంది ప్రోగ్రామ్స్ పోస్ట్ పోన్ చేయండి అంటున్నా కూడా కాదు, డెవలప్మెంట్ మాకు ఇంపార్టెంట్, ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. చాలా తొందరలో పూర్తి చేసి గతంలో జరిగిన డిలే జరగకుండా చూసుకోవడానికి అధికారులకు మొన్ననే ఆదేశాలు వెలువడం జరిగింది. తొందరలో పూర్తి చేసి మనకు మన రెండు మండలాలకు సంబంధించిన ప్రజలకి కొంత వెసులుబాటు కలుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ సర్పంచ్ గారు చెప్పినట్టు నిజంగానే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ విలేజ్ అనేది బాగా గూగుల్ సెర్చ్ కూడా జరుగుతూ ఉంటారు, ఎక్కడుంది కడతాల్ ఎక్కడుందని జరుగుతూ ఉంటుంది. సో అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేయనంత డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దీర్ఘకాల ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఏ ప్రాంతానికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఏ గ్రామానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలనే ప్రయత్నంలో భాగంగా చేసుకొస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు కడతాల్కి కానీ రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా మహేష్ నియోజకవర్గానికి ఇంత ప్రాధాన్యత పెరగడానికి ఆర్మా సిటీకి సంబంధించి 20,000 ఎకరాల్లో ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు చాలా హార్డిల్స్ వచ్చినా కూడా వాటన్నిటి కూడా పూర్తి అధిగమించి ఈరోజు దాన్ని గ్రౌండ్ చేసే లెవెల్కి వచ్చున్నాం. సో ఒక్కసారి ఫార్మా సిటీ ఇక్కడ గ్రౌండ్ అయిందంటే మనం ఊహించని దిశగా మరొక హైటెక్ సిటీ లెవెల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం. జిల్లానే కాకుండా హైదరాబాద్ ని బేస్ చేసుకుని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా అన్ని ఏరియాలలో కూడా డెవలప్ రావాలనే ప్రణాళికలో భాగంగా ఆల్మోస్ట్ ఈ కడతాలు కూడా నేను అనుకుంటా 3R లోపలికే వస్తుంది అనుకుంటాను. అంటే ఇంకొక పెద్ద రింగ్ రోడ్ కూడా అయిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న రింగ్ రోడే కాకుండా 3R అని ఒక పెద్ద రింగ్ రోడ్ అయిపోతా ఉన్నాం. దాంట్లో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు చాలా కాన్స్టిట్యున్సీలు అన్ని కూడా మళ్ళీ ఆ రింగ్ రోడ్ లోపలికి వచ్చేస్తాయి, అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ లోపలికి వచ్చినట్టే అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ. సో ఇవన్నీ డెవలప్మెంట్ తో పాటు చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ని వాటన్నిటి కూడా మొన్నే ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. జిల్లా మొత్తంలో కూడా అన్ని పెండింగ్ వర్క్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి పూర్తి చేద్దాం అనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సడన్ గా మీటింగ్ పిలవడంతో అది కొంచెం పెండింగ్ పడ్డది, తొందరలోనే మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మీ ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి వాటిని పూర్తి చేయించడం జరుగుతుంది. అందులో మనం ఒక ప్రపోజల్ ఇస్తేనే దాన్ని బేస్ చేసుకుని తగ్గిపెట్టే హాస్పిటల్ వస్తుంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా తీసుకొని ఫాలోఅప్ చేద్దామని కూడా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామానికి ఒక గ్రేవ్ యార్డ్, ఒక డంపింగ్ యార్డ్, ఒక నర్సరీ ఎట్లా ఉండాలనుకున్నామో, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఎట్లా ఉండాలనుకున్నామో, ప్రతి గ్రామానికి కూడా ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, ప్రతి గ్రామానికి కూడా ప్రకృతి వనం అంటే ఒక చిన్న పార్క్ ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని బేస్ చేసుకుని మన జిల్లాలో 560 గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఇప్పటికి 474 గ్రామ పంచాయతీలకు ల్యాండ్ ఐడెంటిఫై చేసినాం. సర్పంచ్లందరూ కూడా ఉన్న నర్సరీలోనే పెంచిన మొక్కలను కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న సర్పంచులు బయట నుండి మొక్కలు తీసుకొచ్చి కూడా ఈ ప్రకృతి వనాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి మీకు అందరికీ అభినందనలు.
ఇలా తొందరలో ఈ ప్రకృతి వనాలు కూడా పూర్తి చేసి ప్రజలకు అందిద్దామని కూడా తెలియజేసుకుంటూ ఇక జూనియర్ కాలేజ్ గురించి చెప్పినా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి ఏం చేస్తే బాగుపడుతుంది వందేళ్ల వరకు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ప్రతి ఎకరకు నీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా కాళేశ్వరం పూర్తి చేసుకుని ఈరోజు మన దిండి ప్రాజెక్టు గురించి కానీ మన కల్వకుర్తి ప్రాజెక్టు గురించి కానీ మన పాలమూరు రంగారెడ్డి గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో అదొక ముఖ్యమంత్రి గారికి ఒక సంపూర్ణమైన కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్రతి ఎకరాకు నీళ్ళు అందించగలుగుతున్న ఒక ప్రగాఢ విశ్వాసం ప్రకటించున్నారు. తర్వాత ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇస్తానన్నారు, దాన్ని మిషన్ భగీరథతో పూర్తి చేసుకున్నాం. ఇక మిగిలింది రైతుకు సంబంధించి ప్రతి రైతుకి రైతు బంధు ఇవ్వడం, ప్రతి రైతుకి ఒక భరోసా కల్పించే ప్రభుత్వంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు, మనందరికీ తెలుసు. ఇంకా మిగిలింది విద్యాశాఖ సత్న, విద్యాశాఖ మీద సమూలంగా ప్రక్షాళన చేసి ఎక్కడ ఏది కావాలి, ఏమైతే బాగుంటుంది, ఎక్కడ జూనియర్ కాలేజ్ కావాలి, ఎక్కడ డిగ్రీ కాలేజ్ కావాలి, ఎక్కడ హై స్కూల్ కావాలి, ఇది ఒక ప్రణాళికబద్ధంగా కూడా చేయబోతా ఉన్నాం. మీరు చెప్పిన కోరికను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని వచ్చే ప్రయత్నం చేద్దాం అని మరొకసారి తెలియజేసుకుంటూ నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.